అందరికి నమస్కారం అండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఫిల్మ్ లాగా అనిపిస్తూ చాలా సరదాగా ఉంటుంది అనిపిస్తూ మంచి మ్యూజిక్ ఉందనిపిస్తూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీసినట్టు అనిపిస్తుందండి నాకు. శ్రీనివాస్ అవసరాలు గారు, ఏంటి ఆ సస్పెన్స్, ఏంటో అసలు ఏంటి ఇంతకీ, అసలు నాగశౌర్య ప్రేమిస్తున్నాడా, రోహిత్ ప్రేమిస్తున్నాడా, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుంది, చాలా సస్పెన్స్లో పెట్టేశారు సినిమాని. చాలా బాగుంది ట్రైలర్, చాలా బాగుంది అంటే కంటే సూపర్ హిట్ ఫిల్మ్, సూపర్ హిట్ ఫిల్మ్ తాలూకు ట్రైలర్ చూసినట్టు అనిపించింది. అండ్ రెజినా చాలా ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, ఇట్స్ వెరీ నైస్. రోహిత్ శౌర్య ఇద్దరు కూడా చాలా బాగున్నారు బ్రదర్స్ కింద, వెరీ గుడ్. రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది అండ్ శౌర్య చాలా అందంగా ఉంటాడు, అండ్ యాజ్ బ్రదర్స్ ఇద్దరు ఫ్యాంటాస్టిక్గా ఉన్నారు ఇద్దరు. రెజినా కెమిస్ట్రీ కన్నా లైక్ ఇందాక అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది, ఇన్ రైట్ సెన్స్ యాజ్ బ్రదర్స్. అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ ఐ సెడ్ అబౌట్ శ్రీని అండ్ ద ట్రైలర్, మార్కులు ఇవ్వాల్సి వస్తే మీరు స్వార్థం అనుకోండి, ఏమనుకోండి, ఐ విల్ గివ్ మోర్ మార్క్స్ టు మై బ్రదర్ కళ్యాణ్ రమణ. చాలా బ్రహ్మాండంగా అంటే అంత హృదయానికి హత్తుకునేలాగా అనిపించింది ఆ ట్రైలర్ అంటే. అఫ్కోర్స్ మీరు ఎంత బాగా తీసినా, వాళ్ళందరూ ఎంత బాగా చేసినా, ఆ మ్యూజిక్ ఫస్ట్ రీజన్ నేను అనుకుంటున్నాను. యాజ్ ఐ సెడ్, మీరేమన్నా అనుకోండి. అండ్ పాటలు ఇదేమి అల్లరి, ఇదేమి గారడి, ఇదేమి తాకిడి, చాలా చాలా నచ్చింది నాకు ఆ పాట. ఐ నో నెక్స్ట్ 1 or 2 months నా కారులో అదే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ కళ్యాణ్ రాగంలో తను చేసిన ఒక లాలన్న కూడా చాలా చాలా బాగుంది. జనరల్గా ఫాస్ట్ బీట్ పాటలు ఎక్కువ చేయడని తన మీద ఒక అపవాదం ఉంది, సువర్ణ సువర్ణతో అది తీరిపోద్దని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ ఆడియోస్ ఆన్ వెల్ రికార్డ్స్, యూట్యూబ్లో కానీ, స్పాటిఫైలో కానీ, ఆర్ సావన్లో కానీ, యూ కెన్ లిసన్ టు ద హై క్వాలిటీ ఒరిజినల్ సాంగ్స్. అండ్ సాయి గారు మా ప్రొడ్యూసర్ సాయి గారు, ఆయన ప్రతి సినిమాని కంప్లీట్గా డైరెక్టర్ మీద వదిలేసి చేస్తారండి. అంత నమ్మకం నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్కి కూడా వాళ్ళ డైరెక్టర్ మీద అంత నమ్మకం నేను ఎక్కడ చూడలేదు. ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, అంత నమ్మకం నేను ఎప్పుడు చూడలేదు. అదే నమ్మకం ఇప్పుడు శ్రీని మీద కూడా పెట్టారు. అండ్ శ్రీని, ఐ నో యూ లివ్డ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ద ఫిల్మ్ విల్ బీ అ వెరీ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.